శాసనసభ ఎన్నికల సంగ్రామం కీలక దశకు చేరుకుంది. ఇంకా 3 అంటే 3 రోజులే ఎన్నికల ప్రచారానికి సమయం మిగిలి ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలందరూ కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రజల్లోకి వెళ్తూ తమ మేనిఫెస్టో గురించి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక సింహం గుర్తుపై పోటీ చేస్తున్న గండ్ర సత్యనారాయణరావు ప్రజల్లోకి వెళ్తూ తనకొకసారి ఆశీర్వదించి గెలిపిస్తే ఏ రకంగా ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానో ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం టేకుమట్ల మండలం గర్మిలపల్లిలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి గండ్ర సత్యనారాయణరావు గారు ఉన్నారు. సార్, నమస్తే. సార్, నమస్కారం. మొత్తానికి ఎట్లా ఉంది, పొద్దున్న నుంచే ప్రచారంలో దూసుకుపోతున్నారు, ఎట్లా ఉంది స్పందన? ఈరోజు ఉదయం నుంచి సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా అన్న మీ వెంట ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి, మీరు మీ వెంట ఉంటామని చెప్పి మంగళారతి పట్టి కుంకుమ తిలకం దిద్ది పూలమాలలేసి సాల్వ గప్పి కోలాటలతో డప్పులతో డ్యాన్స్ చేసి వాళ్ళు కోలాట బృందాల డబ్బులు, కూలి చేసిన డబ్బులు, కష్టం చేసినటువంటి డబ్బులు మంగళారతి బట్టి ఈరోజు గిద్దెముత్తారంలో కానీ అదేవిధంగా రాఘవపూర్లో కానీ గర్మిల్లపల్లిలో 3వ గ్రామానికి మేము చేరుకున్నాం. ఈరోజు సుమారు నాకు ఈరోజు మొత్తం ఖర్చు 2 రోజుల ఖర్చు కూడా డీజిల్కి కానీ నాతో నడిచేటువంటి మా కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు మరి మొత్తం కూడా ఉంటాం, మీకు ధైర్యంగా నింపుతామని చెప్పి నోటిస్తాం, ఓటేస్తాం అని చెప్పి ఈసారి మీరు ఓటమి చెందారు. 14లో మీరు ఓటమి చెందిన మా కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మా కుటుంబ సభ్యుని కంటే మిన్నగా తోడై మాకు కష్టాల్లో ఆదుకోవడం జరిగింది. మీరు మా కుటుంబ సభ్యులు హాస్పిటల్కి పోయినా మాకు ఉచితంగా రక్తం ఇప్పించారు. డాక్టర్లకు చెప్పి మా పేద ప్రజల ప్రాణాలు, మా కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడాలని చెప్పి మేము మర్చిపోయినా కూడా గుర్తు చేసి ఈరోజు మాకు ఆదరించి అభిమానించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రేమను అభిమానాన్ని చూస్తుంటే నేను నా జీవితంలో ఎన్నడూ మర్చిపోను. అదేవిధంగా వాళ్ళు స్వచ్ఛందంగా అన్న ఎవరు ఎన్ని డబ్బులు పెట్టినా నీకు మాత్రం తప్పకుండా సింహం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తాం, నువ్వు ధైర్యంగా ఉండుమని మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు పెద్దలందరూ పార్టీలకు అతీతంగా నిన్ను దీవిస్తామని ఈరోజు వేలాది మంది స్వాగతం పలుకుతూ ఉన్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో ఎవరు ఎత్తులు జిత్తులు వేసినా, ఎవరు మా మీద దుష్ప్రచారం చేసినా ఈరోజు సింహం సింగిల్గానే వచ్చి ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో సింహం జెండా ఎగరవేసుడు ఖాయమని నాకు అండగా నిలిచేటువంటి ఈ నియోజకవర్గ ఓటర్లు, నా యొక్క కార్యకర్తలు, సైనికులు లెక్క ఉద్యమించి నడుం బిగించి డబ్బులు పెట్టుకొని ఈ యొక్క 86 రోజుల నుంచి నా వెనుక వెన్నంటి నడుస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు జేబుల్లోంచి పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఏ గ్రామం పోయినా ప్రతి ఒక్కరు ఆదరించి అభిమానిస్తూ ఉన్నారు. తప్పకుండా నేను మంచి మెజార్టీతో గెలుస్తానటువంటి ధీమా నాకుంది. గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. మేము ఇల్లు తిరిగినప్పుడు పేదవాళ్ళు ఏదైతే పరదాలు కప్పుకొని ఇండ్లు వేసుకొని ఉన్నారు, నిరుద్యోగ యువకులందరూ కూడా మరి చాలా ఇబ్బందుల్లో పడి బీటెక్, ఎంటెక్లు, డిగ్రీలు చేసి, పీజీలు చేసి, ఈరోజు పాలిటెక్నిక్, ఐటీఐ చేసి నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగావకాశాలు రాకుండా బజార్ల పాలై తిరుగుతున్నారు. తల్లిదండ్రులు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా మరి వాళ్ళు సాధించలేకపోతూ ఉన్నారు. నేను తప్పకుండా నా సింహం గుర్తు మీద ఓటేసి గెలిపించిన తర్వాత నిరుద్యోగ యువకులందరికీ కూడా ఉద్యోగ సమ్మేళనం పెట్టి ఈరోజు మన నియోజకవర్గంలో, మన జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలలో ఉపాధి కల్పించే కొరకు నేను వీళ్ళు ఓటేసినటువంటి నియోజకవర్గ ఓటర్ల శక్తితోని ఎమ్మెల్యేగా మరి అనునిత్యం రోజుకు 16-18 గంటలు పనిచేసి నేను వీళ్ళ యొక్క నిరుద్యోగ యువకులందరికీ ఉపాధి కల్పించే కొరకు నా శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తా, వాళ్ళ కుటుంబ సభ్యుని కంటే మిన్నగా తోడుంటా ఉపాధి కల్పించి వాళ్ళ ఆశలు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాలను వమ్ము చేయకుండా ఈ గండ్ర సత్యన్న వాళ్ళ కుటుంబ సభ్యునిగా నియోజకవర్గ ఓటర్లకు అండగా ఉంటాడు, సేవ చేస్తాడని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా 2వది మన కాళేశ్వరం ప్రాజెక్టు మన తలాపుకున్నది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను కూడా ఈరోజు మరి పాడి ఏరియా, కాటన్ ఏరియా, ఇది ఎక్కువ మిర్చి ఏరియా పండించేటువంటి ఈ నియోజకవర్గంలో మరి మోరంచ చలివాగు మానేరు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల మీద DBM 38కు లింకు కలిపి చెక్ డ్యాములు నిర్మాణం చేసి మరి అదేవిధంగా 2-3 పంటలకు నీళ్ళొచ్చే విధంగా ఈరోజు మరి ప్రతి ఎకరం సాగునీరు, తాగునీరు అందించి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను మా నియోజకవర్గానికి
మరి జిల్లాకు ఇచ్చిన తర్వాతనే మరి అదేవిధంగా పక్క జిల్లాలకు గజ్వేల్కో సిద్దిపేటకో మెదక్ పోయే విధంగా మరి ఓటు ద్వారా నాకు శక్తిని బలాన్ని చేకూరిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అడ్డం బండి ఈ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చి వాళ్ళ యొక్క రైతులకు అండగా నిలుస్తాను. రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధర కొట్లాడుతాను. రైతులు వాడుకునే ఎరువులు, పురుగు మందులు, కరెంటు మోటార్లు, ఆయిల్ ఇంజన్ల మీద 5% జిఎస్టీ ట్యాక్స్ వేసి రైతుల భారం మోపి పెట్టుబడి రాక ఆత్మహత్యలు చేసుకునే రైతులకు అండగా నా అసెంబ్లీలో గలం విప్పుతా, రోడెక్కుతా, రైతుల కొరకు నేను పోరాడే శక్తిని ఓటు ద్వారా కల్పించమని నియోజకవర్గ ఓటర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ మనిషి అయినా ఆరోగ్యంగా ఉంటేనే, ఆ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాడు. ఆ మనిషి ఈరోజు ఆరోగ్య కొరకు సింగరేణి ఉంది. సింగరేణి తలమానికమైనటువంటి సింగరేణి, ఈరోజు సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా చేసి రోజు 10 కోట్ల రూపాయలని ఆదాయము ఈ ప్రభుత్వాలకు సింగరేణి బోర్డుకు అందిస్తూ ఉంటే కార్మికులకు మాత్రం ఆటేటాక్ వచ్చినా, పక్షవాతం వచ్చినా, మూత్రపిండాలు ఖరాబ్ అయినా, చర్మ వ్యాధి బాధపడుతున్నా, గైనిక్ ప్రాబ్లం కానీ, అదేవిధంగా ఈరోజు టోటల్గా ప్లాస్టిక్ సర్జరీ కానీ డిపార్ట్మెంట్లు కూడా వేకెన్సీ ఉన్నాయి. ఆ వేకెన్సీ ఉన్నటువంటి ఖాళీ వైద్య పోస్టులు నింపాలని 2009 నుంచి మేము 2014 వరకు మేము పోరాటాలు చేశాం. అదేవిధంగా 14 తర్వాత కూడా, ఇప్పుడు 18 తర్వాత కూడా పోరాటం చేసినాం. 2009-18 వరకు కూడా మేము పోరాటాలు చేసి దీక్షలు చేశాం, ధర్నాలు చేశాం, రాస్తా రోకోలు చేసినాం. సింగరేణి బోర్డు ద్వారా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు నింపి భూపాలపల్లి నియోజకవర్గంలోని పిఎస్సీ సివిల్ హాస్పిటల్లో రక్త కణాలు తగ్గితే ఒక టెస్ట్ చేసే మిషన్ ఏర్పాటు చేయండి, మలేరియా వైరల్ డెంగ్యూ మందులు ఉంచండి. ఈరోజు మరి సివిల్ హాస్పిటల్లో కానీ సింగరేణి ఏరియా హాస్పిటల్లో కానీ ఒక వెంటిలేటర్ను ఉంచి ఒక ఎస్డిపి మిషన్ను ఏర్పాటు చేసి పేద ప్రజల ప్రాణాలు కాపాడండి, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు నింపుమని దీక్షలు ధర్నాలు రాస్తా రోకోలు చేసిన 9లో గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డికి చీఫ్ విప్గా చేశారు. 2014 గెలిచిన ఎమ్మెల్యే మసునాచారి స్పీకర్గా సభాపతిగా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఉన్నత పదవులు అనుభవించి ఖాళీ సింగరేణి బోర్డు ద్వారా మరి ఏరియా హాస్పిటల్లో ఖాళీగా వైద్య పోస్టులు నింపలేని వ్యక్తులు మళ్ళీ ఓట్ల ముందుకు వస్తున్నారు. నియోజకవర్గ ఓటర్లు మీరు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరు కూడా వ్యక్తిగత అవినీతి కొరకు, అక్రమ వ్యాపారాల కొరకే ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు నియోజకవర్గ పేద ప్రజలపై లేదనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. సోదరులారా, ఈ విషయాలన్నిటి మీద మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసినాం. అదేవిధంగా పోడు భూములు దున్నుకున్న రైతులకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించి ఫారెస్ట్ అధికారుల దాడు లాపాలని, ఈరోజు అడవి హక్కుల చట్టం కింద పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంటే వాళ్లకు అండగా మరి అడవి గ్రామాలు పంది పంపులో మొదలుపెట్టి మేము భూపాలపల్లి వరకు పాదయాత్రలు చేసి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేశాం. డిఎఫ్ఓ ఆఫీస్, ఫారెస్ట్ ఆఫీస్ ముందు కూడా మేము ధర్నా చేశాం. ఇది రైతులకు అండగా నిలిచాం. ఈరోజు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వము పట్టదారు పాస్ పుస్తకాలు ఖరీదు చేసి మేము బుక్కులు ఎవరైతే కాస్తులో ఉన్నారో, భూములు దున్నుకునే గుంట భూమి నుంచి ఎన్ని ఎకరాలైనా సరే ఆ రైతులు ఖరీదు ఉత్త సాదా భయాన మీద పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే ఈ నియోజకవర్గంలో 40-50% కూడా పాస్ పుస్తకాలు అందలేదు. డబ్బులు ఇచ్చిన వారికి బుక్కులు వచ్చాయి, డబ్బులున్న వారికి ఎకరైనా 4,000 ఖాతాల్లో పడ్డాయి, డబ్బులు బుక్కులున్న వారికే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. మరి అదేవిధంగా మేము నాకు అవకాశం కల్పిస్తే బుక్కులు కూడా రెవెన్యూ అధికారుల మీదతోని కోఆర్డినేషన్ చేసి ఇంటి ముందుకు వచ్చి బుక్కులు ఇచ్చే విధంగా నా శక్తిని యుక్తిని ఉపయోగించి రైతులకు పుస్తకాలు అందే విధంగా ఇచ్చి ఆ పుస్తకాల మీద రైతుకు రుణ సౌకర్యం కల్పించే విధంగా మరి గండ్ర సత్తన్న పోరాటం చేసే శక్తిని మీ ఓటు ద్వారా కల్పించమని నియోజకవర్గ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో పెట్టి ప్రజలకు వచ్చి మీరు ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తే ఆ వచ్చే మేనిఫెస్టోను అమలు చేస్తా, నేను స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు సింహం గుర్తు మీద సుభాష్ చంద్రబోస్ పెట్టినటువంటి 1939లో ఈరోజు మరి భారతదేశ స్వతంత్రం కొరకు పోరాడి మరణించినటువంటి యోధుడు ఆయన సింహం గుర్తు తీసుకొని ఈ నియోజకవర్గ ఓటర్ల ఏది సమ్మక్క, సారక్క, కోటంచే లక్ష్మీ నరసింహస్వామి దేవతల వాహనమైనటువంటి సింహం గుర్తు తీసుకొని ఈ నియోజకవర్గ ఓటర్ల ఆశీర్వాదం కొరకు వచ్చాను. ఒక గొప్ప మహనీయుడు చనిపోయి దేశ స్వతంత్రం కొరకు పోరాడినటువంటి యోధుడు ఆయన సింహం గుర్తు అని నేను వచ్చాను. సింహం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే నేను చెప్పిన మాటలన్నీ కూడా తూచా తప్పకుండా ఉద్యమాలతో పోరాటం
ప్రయత్నాలతో సాధిస్తా. ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వానికి లొంగను. నా యొక్క బాసులు కూడా మరి ఇది ప్రజలు, ఈ నియోజకవర్గ ఓటర్లు ప్రజలే నా యొక్క అధిష్టానం. ఆ ఈ నియోజకవర్గ ఓటర్లు చెప్పిన ప్రకారంగానే నేను నడుచుకుంటా. నియోజకవర్గ ఓటర్లు సత్తన్న ఈ బాటలో నడువు అంటే ఆ బాటలో యుద్ధం చేయడానికి ప్రజల పక్షాన ఈ నియోజకవర్గ ఓటర్లకు నిస్వార్థంగా నిజాయితీగా నిప్పు లెక్క ఉండి ఈరోజు నీ న్యాయం చేసే కొరకే విద్యార్థి దశ నుంచి నేటి వరకు రాబోయే రోజుల్లో నా చివరి రక్త బొట్టునంత వరకు కూడా రైతాంగానికి అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం చేసే మీ యొక్క కుటుంబ సభ్యుడు సత్తన్న సింహం గుర్తు మీద ఓట్లేసి నన్ను ఆదరించండి. మీ ఎమ్మెల్యే ఎవరంటే గన్నర సత్తన్న అంటే గౌరవం తెచ్చే విధంగా నిజాయితీగా ఎప్పుడు కూడా తప్పు చేయడు, అగౌరవంగా మెదలడని ఈ నియోజకవర్గ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరి పనితనాన్ని చూశారు. వాళ్ళిద్దరు కూడా ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో, ఈ భూపాలపల్లి జిల్లాలో పుట్టిన వ్యక్తులు కారు, స్థానికేతరులు. నేను స్థానికునిగా ఈ నియోజకవర్గంలో పుట్టిన బిడ్డగా, ఒక గ్రామ సర్పంచ్గా 1988లో 1995లో ఒక జడ్పీటీసీ సభ్యునిగా పదవులున్నా లేకున్నా ఇప్పుడు 23 సంవత్సరాల నుంచి పేద ప్రజల రైతుల కష్టాల కొరకే అనునిత్యం పోరాటం చేసే మీ సత్తన్నను, మీ కుటుంబ సభ్యుణ్ణి కాపాడుకోండి, గుండెల్లో పెట్టి ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. నాకు గుండె ధైర్యాన్నిచ్చి అన్నా మీ ఉన్నా మీ వెంట అని చెప్పి నోటిచ్చి ఓటేస్తామని చెప్పి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని, ప్రతి ఒక్క మాటను, అదే నా ఎజెండా. ప్రజల ఎజెండే నా ఎజెండా, ప్రజల మాటే నా మాటగా నేను ముందుకు సాగుతానని తెలియజేస్తూ ఈరోజు నాపై గిట్టని వ్యక్తులు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వీడొకసారి పోటీ చేయడని, నామినేషన్ వేయడని ఒకసారి, నామినేషన్ వేస్తే ఉపసంహరించుకుంటాడని ఒకసారి, రకరకాలుగా మరి వదంతులు వచ్చి ఈరోజు సాక్షి ఛానల్లో కూడా ఆ రోజు ఉపసంహరణ రోజు 10 కోట్లు తీసుకొని ఈరోజు ఉపసంహరించుకున్నాడని చెప్పి బ్రేకింగ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ దుష్ప్రచారాన్ని ఈ నియోజకవర్గ ఓటర్లు తిప్పికొట్టారు. ఇది భూపాలపల్లి నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లా. ఇది విప్లవాల గడ్డ, ఉద్యమాలకు అడ్డ. ఈ ఉద్యమాల గడ్డలో పుట్టిన బిడ్డ గన్నర సత్తన్న ఎప్పుడు కూడా తప్పు చేయడు, నిజాయితీగా ఉంటాడు. నిజాయితీగా ఉండి మీ యొక్క ప్రజలకు, ఈ నియోజకవర్గ ఓటర్లకు, మరి యొక్క వాళ్ళ మాటలకు, వాళ్ళ యొక్క అడుగు జాడల్లో నడిచి వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెట్టారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనునిత్యం నేను వాళ్ళ సమస్యల కొరకు కుటుంబ సమస్యలుగా భావించి నేను పనిచేస్తా. వాళ్ళ కష్టాల్లో, కుటుంబ కష్టాల్లో ఉంటా. నేను నియోజకవర్గం మొత్తం తిరిగినప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు. అదేవిధంగా మాకు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తాని ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు రైతులు కూడా అన్యాయంగా దెబ్బతింటున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, భూమి కూడా అందలేదు అని చెప్పి చాలా బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రం నేడు జిల్లా కేంద్రమైంది. నేను జిల్లా తెచ్చిన అని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పుకునే వ్యక్తులు ఆ ఏ వాడకు పోయినా గోదావరి జలాలు మాకు రాలేదు, రోడ్డు సౌకర్యం లేదు, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే క్లీనింగ్ సిస్టమ్ లేదు. ఈరోజు కృష్ణా కాలనీ కానీ, రెడ్డి కాలనీ కానీ, సుభాష్ కాలనీ కానీ, శాంతినగర్ కానీ, అదేవిధంగా కారల్ మార్క్స్ కాలనీ కానీ మాకు ఇండ్లు ఇచ్చారు. ఆ ఇండ్లు కట్టుకున్నాం. మేము ఏదైనా ఆపద సంపదకి అమ్ముకుందామంటే రైట్స్ లేవు, పట్టా సర్టిఫికెట్ లేవు, మాకు పట్టాలు ఇచ్చే గతి లేదు. 2009లో గెలిచిన వ్యక్తి కానీ, 14లో గెలిచిన వ్యక్తి కానీ అదేవిధంగా మరి పట్టించుకోలేదు. మీరైనా పట్టించుకోండి అని చెప్పి వాళ్ళ సమస్యలు కన్నీటి బాధతో చెప్పారు. ఆ బాధలన్నీ కూడా విన్నాం. మేము వెంటనే, మేము ఎన్నికైన తర్వాత జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం కానీ, అదేవిధంగా మంచినీళ్ళ సౌకర్యం కానీ, అదేవిధంగా ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మరి కాలనీలో ఇండ్లేసుకొని నివసించున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము పట్టా సర్టిఫికెట్ ఇచ్చే కొరకు మా తల తెగినా సరే అడ్డం పెట్టి మేము వాళ్ళకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకు రుణ సౌకర్యం కల్పించే విధంగా గన్నర సత్తన్న పోరాటం చేస్తాడు, సాధిస్తాడని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పోటీ పడి మా యొక్క ప్రజలను చూసి, మా ఆదరణను చూసి, వాళ్లకు గుండెల్లో గుబులెక్కి రైళ్లు పరిగెత్తి పోటీ పడి ఒక దమ్ము చీరలు పంచారు, మద్యమిస్తున్నారు, కుల సంఘాలకు ఎరబెడుతున్నారు, ఈరోజు ప్రజాప్రతినిధులను కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీటింగ్లకు పోతే మనిషికి 200 రూపాయలు ఇచ్చి సమావేశాలకు తీసుకుపోయారు.
మీరు మొన్న లైవ్ పెట్టినప్పుడు జూకల్లోనే మాకు డబ్బులు ఇస్తా అని ఒక రూపాయి తక్కువ ఇచ్చిందని కొట్లాడబెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ విషయాలు కూడా మీరు డబ్బులు ఇచ్చి ఈరోజు ఓట్లు దండుకొని అటువంటి ఆలోచనను మీరు మానుకోవాలని నియోజకవర్గ ఓటర్లు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా ఇది చైతన్యవంతులమైనటువంటి నియోజకవర్గం, నియోజకవర్గ ఓటర్లందరూ కూడా మరి ఒక వాళ్ళ ఒక కుటుంబ సభ్యుణ్ణి సత్తాను గెలిపించుకుందాం, గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి మాకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి కోలాటాలతో మంగళారతులతో ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆ స్వాగతాన్ని చూసి ఎప్పుడు కూడా వాళ్ళను గుండెల్లో పెట్టుకొని వాళ్ళ మనసును దోచుకొని చిరస్థాయిగా నేను వాళ్లకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఈ నియోజకవర్గ ఓటర్లు నా సింహం గుర్తు మీద ఓటేసి గెలిపించి నన్ను నీ యొక్క మీ కుటుంబంలో భాగస్వామిని చేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరందరూ కూడా మీరు చూపెట్టినటువంటి ఆదరాభిమానాన్ని ఎప్పుడు కూడా మరవలేనని తెలియజేస్తా ఉన్నాను. మొత్తానికి గంట సత్యనారాయణరావు గారు, ప్రచారానికి సంబంధించి ఇంకా 3 రోజులే గడువు ఉంది, అంటే మీరు అనుకున్న స్థాయిలో ఇప్పటి వరకు ప్రచారం జరిగిందంటారా? ఈ 3 రోజులు ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నారు? మేము మొదటి దశ ప్రచారం పూర్తయిపోయింది, 2వ దశ ప్రచారం కూడా ఈ రోజుకు అన్ని మండలాలు పూర్తవుతున్నాయి. నా సొంత మండలానికి పోలేదు ఈ గుర్తొచ్చిందని, ఎందుకంటే నా సొంత మండలం వాళ్ళే మా సత్యన్నలని చెప్పి మీరు ఊరూరు తిరుగుతూ ఉన్నారు. నా సొంత మండలంలో పుట్టిన బిడ్డగా నేను అన్న ఒక్కసారి వచ్చిపో అని చెప్పారు. నేను ఏదో ఒక గంట వచ్చి మరి చివరిగా పోతాను. నేను అన్ని కడపలు దొక్కాను, వాళ్ళ గుండెను తట్టాను, వాళ్ళ కడపను తట్టాను, వాళ్ళ కడపలో వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాను, గ్రామంలో మండలంలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకున్నాను. నా ప్రచారము పూర్తి స్థాయిలో మంచిగా సక్సెస్ఫుల్గా సింగరిణి కార్మికులను, జనకో విద్య వైద్య ఆర్టీసీ కార్మికులను, రైతన్నలను, మహిళా సోదరిమణులను, యువకులను, ఓటర్లందరినీ కూడా వాళ్ళ యొక్క భుజం దట్టి నేను అన్న మీ వెంట ఉంటామని చెప్పి నాకు అండదండలు అందించారు. నా ప్రచారం కూడా పూర్తయిపోయింది. రేపు ఎల్లుండి 5వ తారీఖు వరకు మేము మొత్తం కూడా మండల హెడ్క్వార్టర్లలో మరి రోడ్ షోలు పెట్టి ఆ రోడ్ షోలకు కూడా పెద్ద ఎత్తున ఒక రూపాయి లేకుండా సత్తన్న మరి యొక్క రోడ్ షోలకు కూడా విజయవంతం చేయాలని మీకు నియోజకవర్గ ఓటర్లకు, ప్రజలకు, కార్మికులకు, మేధావులకు, కర్షకులకు, అన్ని వర్గాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఉత్సాహాన్ని, అభిమానాన్ని 7వ తారీఖు అంటే ఈ నెల 7వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు మీ ప్రేమ అభిమానాన్ని చూపించండి. నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ సత్తన్న, మీ కుటుంబ సభ్యుడు సత్తన్న కొరకు, మీ చుట్టాలకు, బంధువులకు, స్నేహితులకు, పరిచయం ఉన్న వ్యక్తులకు మా కుటుంబ సభ్యుడు సత్తన్న ఎమ్మెల్యే నిలబడ్డాడని చెప్పి బయట విలేజ్లలో ఏదైతే బతుకుదెరుగుపోయినటువంటి మరి వ్యక్తులందరిని కూడా పిలిపించుకొని మన సత్తన్న గెలుపు కొరకు దోహదపడాలని నియోజకవర్గ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను మీరు నాకు చూపెట్టినటువంటి ఆదరాభిమానాన్ని 5 సంవత్సరాలు రోజు 16-18 గంటలు పనిచేసి నేను ఒక సేవకునిగా, ఒక పాలేరు కంటే మిన్నగా నేను మీ గుర్తింపు పొందే విధంగా మీ గుండెల్లో ఉంటాను. నేను చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా కాకపోతే ఈ నియోజకవర్గ ఓటర్లను నేను చెప్పిన మాటలన్నీ ఏ ఒక్కటి కూడా పోరాటం చేసి సాధించేటువంటి ప్రయత్నం చేస్తా. సాధించేలో ఏ ఒక్క లోపం జరిగినా నియోజకవర్గ ఓటర్లను మళ్ళీ ఓటడుగా రానని నియోజకవర్గ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోదరులారా, మీరు ఈ విషయాలన్నీ గమనించి మీరు ఎలాంటి పలోబాలకు బంగారు చీరలు ఇచ్చినా, బంగారు కడ్డి తొడిగినా, ఓటుకు 5,000 ఇచ్చినా, కుల సంఘాలకు డబ్బులు ఇచ్చినా తిప్పి కొట్టండి. ఇది యొక్క దుష్ప్రచారాలను కూడా తిప్పికొట్టుమని నియోజకవర్గ ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తూ నా సింహం గుర్తు మీద ఓటేసి గెలిపించి మీకు సేవ చేసే భాగ్యాన్ని నిండు మనసుతో మీ కుటుంబ సభ్యుడు సత్తన్నను దీవించి ఆశీర్వదించి 7వ తారీఖు సాయంత్రం వరకు ఇదే ఉత్సాహము, అభిమానాన్ని చూపెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓకే సత్యనారాయణరావు, చివరిగా మొత్తానికి చేరికలు ఎలా ఉన్నాయి ప్రచారంలో భాగంగా? ఫైర్ బ్రాండ్గా పిలువబడే సత్యన్నకు యువత మద్దతు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చా? చేరికలు మేము ఒక 20,000 కండువలు తెచ్చినాము, సరిపోతలేవు. వాళ్ళే కండువలు కొట్టుకొని అన్న మేము చేరికలు చేస్తామని ఈరోజు కూడా వరికోలిపల్లి నుంచి యువకులు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రామ శాఖ అధ్యక్షునితో పాటు వచ్చి సత్తన్న మీద ఒక పాట పాడాడు. అదే రకంగా ఈరోజు భూపాలపల్లి నుంచి కూడా వస్తున్నారు. రోజు 100లాది మంది వచ్చి యువకులు ఏ పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రము కొరకు ఎప్పుడైతే రాష్ట్రం రావాలని పోరాటం చేసిన వ్యక్తులు, యువకులు ఉన్నారో వాళ్ళంతా కూడా నడుం బిగించి సత్తన్న నువ్వు గెలవాలని చెప్పి చాలామంది నాకు మద్దతుగా మరి నా గెలుపు కొరకు
కండువాలు కప్పుకుంటున్నారు. చాలామంది యువకులు నాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కార్మికులు కానీ, యువకులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ పార్టీలకు అతీతంగా నీకు ఓటేస్తామన్నా, నేను గెలిపిస్తామని చెప్పి చాలామంది చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్లకు మనస్ఫూర్తిగా మరి హృదయపూర్వక మరి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ వాళ్ళు చూపెట్టినట్టు ఆదరాభిమానాన్ని ఎప్పుడు కూడా మరవలేనని తెలియజేస్తూ, నీ యొక్క వాళ్ళంతా కూడా మరి 7వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు కూడా అందరూ కూడా సైనికుల లెక్క పనిచేసి మీరు ఈ యొక్క నియోజకవర్గ ఓటర్ల మనసులలోకి దూసుకెళ్ళి సింహం గుర్తు మీద ఓట్లేసి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని, నిద్రహారాలు మాని పనిచేయాలని, పనిచేస్తారనే పూర్తి విశ్వాసం కూడా నాకుంది. తప్పకుండా చేస్తారని, గెలిపించాలని మీ కుటుంబ సభ్యుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, మొత్తానికి చివరిగా అంటే ఎంత మెజారిటీ రాబోతుంది సత్యన్నకు ఈ ఎన్నికల్లో, పోటీగా ఎవరిని భావిస్తున్నారు? నాకు పోటీ ఎవ్వరు లేదనేది ఉంది. నేను అందరి దూరంలో ఉన్నా, ఎందుకంటే వాళ్ళ మనసు నాకు తెలిసింది కనుక. ఇది సైలెంట్ ఓటింగు, ఒక నిమురుగప్పిన కుంపటి లెక్క. ఈ సత్యన్నకు ఓటేస్తాం సింహము గుర్తని చెప్పి నియోజకవర్గ ఓటర్లందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు కనుక ఆ ఓటర్లందరూ కూడా మంచి మెజార్టీని ఇస్తారనేటువంటి పూర్తి విశ్వాసం, నమ్మకం నాకు ఉంది. నేను ఊహించని రీతిలో ఓట్లు వస్తాయి. ఆ ఓట్లు నాకు తప్పకుండా గెలిపిస్తారనేటువంటి దృఢ సంకల్పం నాకుంది. ఆ యొక్క ఆ మంచి మెజార్టీ గెలుస్తా, నాకు ఎవరు పోటీ కాదని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు. మొత్తానికి ఈ శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాలే తనకు భారీ మెజార్టీని కల్పిస్తాయని, తప్పకుండా వారి ఆశీర్వాదాలే తనకు శ్రీరామ రక్ష అని, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన తర్వాత వారికి ఒక పాలకుడిగా కాదు సేవకుడిలా పనిచేస్తానని గణసత్యనారాయణరావు అంటున్నారు. ఆర్బీ న్యూస్ సమీర్ టేకుమట్ల నుంచి.